కొంతమంది ఇతర పెద్దలు కొన్నిసార్లు రాసినప్పటికీ కూడా అవి మన దగ్గర దాకా చేరలేదు. కృష్ణస్వామి గారు రాసిన తర్వాతనే మొదటిసారిగా అవి బయటకు వచ్చినాయి. దాని తర్వాత పెద్దలు శెట్టి లక్ష్మయ్య గారు చాలా విశేషంగా కృషి చేసి వారు కూడా ముద్రరాజుల చరిత్ర మీద ఒక పుస్తకాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ 2000 సంవత్సరం నుంచి మొదలుకొని సోదరుడు అనిల్ గారు, ప్రస్తుతం పిఆర్ఓగా పనిచేస్తున్న సోదరుడు, మరి రైల్వే డిపార్ట్మెంట్లో మరి వారు నిరంతరం ముద్రరాజులకు సంబంధించిన ఎన్నో అంశాలు బయటికి తీసుకురావడం జరిగింది. 2003లో ముద్రరాజుల చరిత్రని కొంత పత్రికల ద్వారా రాయడం, దాని తర్వాత ముద్రరాజు ప్రముఖుల్ని పరిచయం చేసే కార్యక్రమాన్ని, ఇవాళ తెలంగాణ ముద్రరాజు మహాసభ ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నదంటే వారు చూపిన దుఃఖించి అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలోని పండుగ సాయన విషయాన్ని బయటికి తీసుకొచ్చిన ఘనత కూడా మరి అనిల్ గారే అన్న చరిత్ర రూపంలో బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క చరిత్రను కూడా వారే బయటికి తీసుకురావడం జరిగింది. మరి ఈ రకంగా ఇవాళ తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడ మరుగున పడ్డ ముద్రరాజు చరిత్రను బయటికి తీసుకురావడంలో వారు చాలా క్రియాశీలక పాత్ర వహించను ఆ సోదరిని సభను ఉద్దేశించి మాట్లాడవచ్చు కోరుతున్నాను.